రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో కుక్క కాటుకి కోతి కాటుకి చికిత్స పొందిన వారి సంఖ్య 98 అంటే ఈ గత 3 నెలల నుంచి 97 రీసెంట్ గా కోవిడ్-19 టెస్ట్ కూడా చేయడం జరిగింది. కానీ మనం కూడా మానిటర్ చేస్తూ ఉన్నాం సార్. ఇది అక్కడ ఏంటంటే ఇది కమిటీ వాళ్ళు ఉన్నారు కదా, ఎస్ఎంసీ చైర్మన్ అండ్ ఆవులూరు ఎర్రమతి మోయిన్ కొండ ముస్తాబాద్ చిప్పాలపల్లి మదనగర్ మరియు కొండ 85 సర్వీసులు కలవు మరియు 603 టీకే అదే అదే చేస్తున్నారు. సర్పంచ్ సర్పంచ్ చేసినంత ముందు ఇద్దరు నర్సుగారు కాంట్రాక్ట్ సర్పంచ్ ఇద్దరు వీళ్ళ ఎవరికి రావాలి ఏడో పని ఆగింది. ఇప్పుడు మీరు అందరు 11 రోజులు ప్రతి ఎకరాకి ప్రతి సంవత్సరానికి 4 సంవత్సరాల వరకు 4200 రూపాయలు అనేది అంతర పంటలు మరియు మేనేజ్మెంట్ కింద జమ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు ఖర్చు లో పెట్టిన రైతులకు అందరూ పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరూ కూడా నాయకులకు మంచి సపోర్ట్ ఇచ్చి పనిచేసి మండలాన్ని ముందు వరుసలో ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తీర్మానం ఇచ్చినాము, అప్లికేషన్ కూడా చేసినాము. అయితే ఇప్పటి వరకు కూడాము అది కూడాము ఏమి ఇస్తలేదు. అట్లే రాబోయే మళ్ళీ వేసవి పంటకు కూడా కావాల్సిన సదుపాయాలు కూడా సమకూర్చాలి కానీ అగ్రికల్చర్ శాఖ వారిని కూడా కోరడం జరిగింది. అలాగనే నీటిపారుదల శాఖ వారు కూడా ఆ విధంగా ముందుకోవాలి. అట్లే కొన్ని గ్రామాలు ఇంకా డబుల్ బెడ్రూమ్ కూడా కొన్ని కాలే ఆ ఏ గ్రామాలలో కాలేదో తొందరగా నిర్ణయం తీసుకొని మనం ఉన్నప్పుడే మనం ప్రజాప్రతినిధిగా రావడమే అదృష్టం. ఒక సర్పంచ్గా కానీ ఎంపీటీసీ కానీ ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈ టైంలో పలాని వాళ్ళ టైంలో ఈ డబుల్ బెడ్రూమ్ అయినాయి అంటే పేరే మనకు కోరుకుంటాం కాబట్టి ఇక్కడ ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ కాలేదో ఆ గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ కూడా అయితందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. దానికి అనుగుణంగా మేము ప్రజాప్రతినిధులను కూడా ముందుకొస్తాం కాబట్టి వచ్చే జనరల్ బాడీ వరకు అన్ని గ్రామాల్లో మనం ఏమేమి పనులు అనుకున్నామో మిషన్ పరిగణ అయిపోవాలి. డబుల్ బెడ్రూమ్ కూడా కొన్ని గ్రామాలు ఇచ్చేసి అయిపోవాలి. మొదలుపెట్టిన గ్రామాల్లో మొదలు పెడదాం. ఇంకా సర్పంచ్లకు అయితే వన్ ఇయర్ మీద 2-3 నెలలే ఉంది, ఎంపీటీసీలకు అయితే 1.5 ఇయర్ ఉంది కాబట్టి ఇప్పుడు మొదలు పెడితే ఈ ఏడాదిలు అయిపోతాయి కాబట్టి మనం పైనుంచి ఏమన్నా కావాలంటే మేము ఎంపీటీసీ గారు కాబట్టి మండలానికి చెందిన పెద్దల మంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ఇక్కడ మాత్రం మనం పనిచేయాలి. ఎక్కడెక్కడైతే ఏమేమి తప్పకుండా మొదలుపెట్టి డబుల్ బెడ్రూమ్ కానీ అవే మెయిన్ గ్రామాల్లో కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ కూడా మొదలు పెట్టుకోవాలి. ఇంకా గౌరవ సభ్యులు కొన్ని ఎన్ఆర్టీఎస్ బిల్స్ చాలా పెండింగ్ ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ బిల్స్ కూడా రావడం లేదు. మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి ట్యాంకర్ కానీ ఎన్ఆర్టీఎస్ బిల్స్ ఇబ్బంది ఉంది అంటే దాన్ని కూడా మేము తప్పకుండా కలెక్టర్ గారు కానీ మంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ఇవన్నీ కూడా ఈరోజు చర్చ చేసుకోవడం జరిగింది. అలాగే గౌరవ సభ్యులు ఎప్పుడు వచ్చిన మనం ఏంటంటే మళ్ళీ ఏమైనా పనులు ఉన్నా కూడా ఎప్పుడైనా మనం చిన్న చిన్న మీటింగ్లు కూడా పెట్టుకుందాం. ఇప్పుడు మిషన్ భగీరథ అయిపోవాలనుకున్నాం. 45 రోజుల ఒక 15 రోజులైనా కూడా ఏమైందో దయచేసి అధికారులు కూడా చెప్పాలి. అట్లే స్కూళ్ళలో కూడా